ABCNEWS. Munduga headlines. AP lo modalaina varam hoshivam pokkalu natina CM Jagan. Janasena party pradhana karyadarshulato Pavan Betty. Inada 7 na samavesham. నాలుగు దశాబ్దాల తర్వాత పతాకం చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి ప్రధాని అభినందనలు. రెండు పాటల కోసం రెడీ అవుతున్న ఆచార్య రజినా ఐటెం ప్రత్యేక ఆకర్షణ. రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో గురువారం జగనన్న పచ్చతోరణం నవ మహోత్సవం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33% పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నాడు నేడు పథకంలో భాగంగా స్కూళ్లు, ఆసుపత్రుల్లో మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం, అడవుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ప్రతిపడవ నియోజకవర్గం బొంతపాడులో జరిగిన అర్బన్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాసరి లక్ష్మీదుర్గ, మున్సిపల్ కమిషనర్ అనురాధవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు రమాదేవి, రజనీకాంత్, విజయసారథి, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక భూమి పూజ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొనడం జరిగింది. ఈ అర్బన్ హెల్త్ సెంటర్ రావటం వలన ఏటుకూరు, బుడంపాడు, బొంతపాడు గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని హోంమంత్రి తెలిపారు. దాదాపు 80 లక్షల రూపాయల వ్యయంతో హాస్పిటల్ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా బైపాస్ నుండి బొంతపాడు గ్రామం వరకు సీసీ రోడ్ను త్వరలోనే నిర్మిస్తున్నట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ట్రయల్ రన్ కూడా వేయడం జరిగింది. మరి అంతేకాకుండా మన గ్రామానికి సంబంధించి ఎన్హెచ్ నుండి గ్రామంలోకి రావడానికి రోడ్డు ఒకటి అడగడం జరిగింది. అది మనం 50 లక్షల రూపాయలతో పెట్టున్నాము. ఇప్పుడే ఏసీ గారు, కమిషనర్ గారు అంటూ ఉన్నారు. మనం ప్రతిసారి తార్ రోడ్డు వేస్తే మళ్ళీ 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి అది పాడైపోయి మళ్ళీ మనం కొత్త రోడ్డు శాంక్షన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి అవసరం లేకుండా మరి కొంచెం 10 లక్షలు ఎక్కువైనప్పటికీ మనం సిమెంట్ రోడ్డు వేసుకుందాము అని చెప్పేసి చెప్పారు. చాలా సంతోషం. జనసేనను బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. పవన్తో ఈ మధ్యాహ్నం జనసేన ప్రధాన కార్యదర్శులు టి శివశంకర్, బొలిసిట్టి సత్య, పార్టీ కోశాధికారి ఏవీ రత్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను, వాటి పరిష్కారం కోసం పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల ప్రజల సమస్యలు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం, పర్యావరణ సంబంధ అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 7న ఉత్తరాంధ్ర ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి నుంచి అభిప్రాయ సేకరణ జరపాలని ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. మంగళగిరి ఎయిమ్స్ ప్రాంగణంలో ఆకుపచ్చని ఆంధ్రావని మన లక్ష్యం, జగనన్న పచ్చతోరణం వన మహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటుతున్న నవరత్నాల రూపశిల్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళిగిరి పుష్పగుచ్చం అందించి ఆహ్వానం అందించారు. సోషల్ మీడియాలో నిత్యం క్రియాశీలకంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఓ వెబ్సైట్ ను రూపొందించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పార్టీకి అండగా నిలిచే కార్యకర్తలకు దన్నుగా నిలిచేందుకు ఈ వెబ్సైట్ ను తీసుకువచ్చారు. ఈఐటీడీపీ వెబ్సైట్ ను ఇవాళ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించారు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై పోలీసుల నుంచి కానీ వైసీపీ నుంచి కానీ ఇబ్బందులు ఎదురైతే వెబ్సైట్ లో ఉండే వాట్సాప్ లింకు ద్వారా సమాచారం అందించాలని లోకేష్ కార్యకర్తలకు సూచించారు. తద్వారా పార్టీ వెంటనే స్పందించి న్యాయ సహాయం అందిస్తుందని, అన్ని విధాలుగా మద్దతునిస్తుందని వివరించారు. మెగాడాటర్ నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ కేసులో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ను చైతన్య అద్దెకు తీసుకున్నారు. అయితే అపార్ట్మెంట్ లో ఆఫీస్ పెట్టడానికి వీలు లేదని అపార్ట్మెంట్ వాసులు చైతన్యతో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చైతన్యకు అపార్ట్మెంట్ వాసులకు మధ్య గొడవ జరిగింది. తమ ఆఫీస్ లోకి అక్రమంగా ప్రవేశించి గొడవకు దిగుతున్నారని చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అపార్ట్మెంట్ లో న్యూసెన్స్ చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా నిహారిక భర్త చైతన్య ఉండే ఫ్లాట్ కు కొంతమంది యువకులు వస్తున్నారని, వచ్చిన ప్రతిసారి మద్యం సేవించి నానా హంగామా సృష్టిస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం నాడు జరిగిన వాగ్వాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. ఇరువురిని స్టేషన్ కు పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ చేశారు. అనంతరం ఇరువురు రాజకీయ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒలింపిక్స్ లో రెండు పతకాలు గెలిచిన పివి సింధును తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ కోడలుగా ఉన్న సానియా మిర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారని అన్నారు. ఆమె ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు ఒక పతకం కూడా సాధించలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ ను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రతిభ ఉన్న వెలికి తీసేందుకు ట్రైనింగ్ ఇవ్వడం లేదని, కోచ్లు కూడా లేరని తెలిపారు. ఉద్యమ ద్రోహులకు సీఎం కేసీఆర్ పట్టం కట్టారని బీజేపీ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు. గురువారం ఆయన అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలోనే తనను ఓడించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. రాళ్లేసిన వారికి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని, హుజరాబాద్ లో ఇప్పటికే 150 కోట్లు ఖర్చు చేశారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ కు చర్మగీతం పాడవలసిన సమయం వచ్చిందన్నారు. కేసీఆర్ కు ప్రజలపై ప్రేమ కంటే ఓట్లపై ప్రేమ ఎక్కువని, ఓట్ల కోసం 3 ఏళ్ల ముందు ఇచ్చిన హామీను ఇప్పుడు నెరవేరుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కు ఓట్ల మీద ప్రేమ లేకపోతే హుజరాబాద్ లో అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం మరో 3548 కోట్లు పెంచారని, గతంలో పెంచిన ప్యాకేజీలతో పాటు తాజా ప్రాతిపదికన ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో ఆమోదముద్ర వేశారని ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోస్ట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు రోజురోజుకు పెంచుకుంటూ పోతుండటం కేసీఆర్ సారు. 38,500 కోట్ల రూపాయలతో మొదలైన 120,000 కోట్ల రూపాయలకు చేరుకుంది అంటూ షర్మిల ట్వీట్ చేశారు. ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులకు పాల్పడిన మహబూబాబాద్ జిల్లా మరిపేడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగర్ కర్నూల్ పార్లమెంటరీ కన్వీనర్ శ్రీమతి ఇందిరా శోభన్ గురువారం మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మహిళా ఆఫీసర్లపై అఘాయిత్యానికి పాల్పడడం దారుణమని, పోలీస్ శాఖలోనే మహిళలకు రక్షణ లేకుండా పోతే ఎలా అని ప్రశ్నించారు. ఎస్ఐని తక్షణమే విధుల్లో ఉంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణమే నష్టపరిహారం కల్పించాలని, ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగం భవనంలో దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ప్రారంభించారు. నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి రాధాకృష్ణమూర్తి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొల్లి రంగారెడ్డి, సిపిఐ నగర కమిటీ సభ్యులు ఆకటి అరుణ్ కుమార్, షేక్ అమీర్ వలి, నూతలపాటి చిన్న, చల్ల మరియదస్, సమిత సభ్యులు జై చైతన్య, వలి, మంగా శ్రీనివాస్, బైండింగ్ బాబు, ఆర్ డేవిడ్ కార్యకర్తలు పాల్గొన్నారు. విభజన సమయంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పోలవరం ప్రాజెక్టుని సత్వరమే పూర్తి చేస్తామని, పోలవరం ప్రాజెక్టుకి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకు కానీ, అలాగే అక్కడ నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళకు కానీ 100కి 100% న్యాయం చేస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ నిర్వాసితులు గోడు చెవులకు సోకలేని చెమిటి వాళ్ళలాగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. కృష్ణా జిల్లా నందిగమ మండలంలో చందాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీ కొన్న ఆటో ఘటనలో ఆటో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆటో డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని నందిగమ మార్చరీకి తరలించారు. మృతి చెందిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోదాడకు చెందిన కందిపండ బసవయ్యగా గుర్తించారు. వీరు కోదాడ నుంచి విజయవాడ వెళుతుండగా రోడ్డు పక్కనే పంచర్ పడి ఆగి ఉన్న లారీని నిద్రమత్తులో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. గుంటూరు అర్బన్ చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐకి రాబడిన సమాచారం మేరకు చేబ్రోలు పరిధిలోని నాడాకోడూరు గ్రామంలో టీ టిఫిన్ సప్లై చేసే హోటల్లో దాసరి నాగభూషణ్ అనే అతను గుట్కా లిక్కర్ అమ్ముతున్నారన్న సమాచారం మేరకు చేబ్రోలు ఎస్ఐ మరియు సిబ్బంది వెళ్లి హోటల్లో రైడ్ చేయగా 5 ఫుల్ లిక్కర్ బాటిల్స్ను, సగం లిక్కర్ ఉన్న ఫుల్ బాటిల్ మరియు నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనపరచుకొని విచారణ నిమిత్తం లిక్కర్ బాటిల్స్ను, నిషేధిత గుట్కా ప్యాకెట్లను హోటల్ యజమానిని దాసరి నాగభూషణ్ను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు
నమోదు చేశారు. ఆచార్య సీమ ఎట్టకేలకు టాకీపాట్ను పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా అనేక అవాంతరాలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లిన ఈ సినిమా 2 పాటలు మినహా టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. దాంతో ఈ 2 పాటల చిత్రీకరణ ఎప్పుడు పూర్తవుతుందనే ఆసక్తి తలెత్తడం సహజం. ఈ 2 పాటలు ఎవరి కాంబినేషన్ కి సంబంధించినవి అనే విషయంలో క్లారిటీ రాలేదు, కానీ ఈ నెలలోనే వాటిని చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 25 వరకు ఒక పాటను, 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మరో పాటను చిత్రీకరించనున్నట్లు చెబుతున్నారు. అంటే ఈ సినిమా షూటింగ్ పాటు ఈ నెలలోనే పూర్తి కానుందట. టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. కాంస పతాకం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్ లో 5-4 విజయం సాధించింది. 41 సంవత్సరాల తర్వాత దేశానికి పతకం అందించింది. తొలి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చివరికి భారత జట్టు విజయం సాధించింది. మ్యాచ్ చివరి క్వార్టర్ లో ఇరు జట్ల మధ్య హోరాహోరీన పోరు జరిగింది. జర్మనీ 4 గోల్స్ సాధించడంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో జర్మనీకి మరో గోల్ దక్కకుండా జాగ్రత్త పడ్డారు. టోక్యోలో భారత జట్టు విజయం సాధించిన వెంటనే దేశంలో సంబరాలు మిన్నంటాయి. చారిత్రక విజయాన్ని అందించిన మన్ప్రీత్ సింగ్ సైనాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఓడిన జర్మనీ ఆటగాళ్లు మైదానంలోనే కుప్పకూలి వినిపించగా ఆనందంతో భారత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. బంగారం ధరలు నిలకడగానే కొనసాగాయి. ఈరోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక వెండి ధరల విషయానికి వస్తే దీనికి రేటు 400 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు 73,100 రూపాయలకు చేరింది. వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారంతో పాటు వెండి ధర కూడా దిగొచ్చింది. ఔన్స్ కు 0.04% పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్ కు $1,813 తగ్గింది. వెండి ఔన్స్ కు 0.21% తగ్గుదలతో $24.41 పడిపోయింది. అయితే గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పులు, ద్రవ్యోల్బలం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జ్యువెలరీ మార్కెట్, ఇతర అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయి. గురువారం రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభ సమయానికి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. నిఫ్టీ 16,290 పాయింట్లను టచ్ చేసి ఫ్రెష్ ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేయగా సెన్సెక్స్ సైతం అదే దూకుడును ప్రదర్శిస్తూ ఫస్ట్ టైం 54,500 క్రాస్ చేసింది. దీంతో మార్కెట్లు ఉదయం 9:48 సమయానికి బీఎస్సీ సెన్సెక్స్ 47 పాయింట్ల లాభంతో 54,405 వద్ద ట్రేడ్ అవగా 6 పాయింట్ల స్వల్ప లాభంతో నిఫ్టీ 16,263 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. టెలికాంలో ఎయిర్టెల్ లాభాలలో కొనసాగుతుండగా మహేంద్రా టెక్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియన్ ఇన్ బ్యాంక్ ఇదే చోరును కంటిన్యూ చేశాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో మొదలైన వన మహోత్సవం మొక్కలు నాటిన సీఎం జగన్. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులతో పవన్ భేటీ, ఈ నెల 7న సమావేశం. 4 దశాబ్దాల తర్వాత పతాకం, చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి ప్రధాని అభినందనలు. 2 పాటల కోసం రెడీ అవుతున్న ఆచార్య, రెజినా ఐటెం ప్రత్యేక ఆకర్షణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.